సంతోష్ కాసర్లా. ఏ హాయ్ ఫ్రెండ్స్, ఇక సుజిత్ర బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లయినాయి అంటే, ఒకవైపు గాలి మరోవైపు వర్షం, తర్వాత క్లీనింగ్, తర్వాత సెలబ్రేషన్స్. ఎదిగినా కూడా ఇంకా చిన్న పిల్లలాగానే అనిపిస్తుంది. బర్త్డే పెట్టుకుంటా కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక సుజిత్ర బర్త్డే అనుకోగానే ఈ గాలి ఈ వర్షం ఇదంతా ఏందో గానీ, ఇక్కడ నేను డైరెక్ట్ మాట్లాడేది మీకు కొంచెం గాలి సౌండ్ తో పాటు గుర్ర అనుకుంటే వినబడుతుంది, అందుకని ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. తర్వాత లాస్ట్ వీడియో అప్పుడు నా బర్త్డే అప్పుడు మీరు అన్నారు కదా, కొంచెం అదే వర్జినల్ ఆడియోనే పెట్టండి, ఫీల్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి దానికోసం వర్జినల్ ఆడియో కూడా కొన్ని చోట్ల ఉంచిన. ఇక ఇప్పుడైతే మొత్తం డెకరేషన్ వర్క్ అంతా అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ అది స్టార్ట్ చేసిన తర్వాత కూడా గాలి అయితే ఘోరంగా వస్తుంది. ఇక గాలికి అన్ని కింద పడిపోవడం, మళ్ళీ వాటిని సెట్ చేసుడు, అగో మళ్ళీ ఒకటి కింద పడ్డది, గాలికి వచ్చి మొత్తం కింద పడిపోతున్నాయి అని అయితే ఇప్పుడైతే పెట్టలేదు చూడండి. గాలికి మొత్తం కింద వెళ్ళి చూడ మొత్తం ఆగమాగం అవుతున్నాయి. ఇప్పటికొక మూడు నాలుగు సార్లు అది కింద పడిపోతే మళ్ళీ దాన్ని సెట్ చేసిల్లు అన్నట్టు కష్టపడి. ఇక మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తం ఇక ఓకే అనుకున్న టైంలో ఇక వర్షం స్టార్ట్ అయింది. మనం అనుకున్నట్టుగానే ముందుగా గాలి స్టార్ట్ అయ్యి గట్టిగా వర్షం పడుతుంది. వర్షంలో మొత్తం ఇక వర్షానికి అయితే మొత్తం డెకరేషన్ అంతా ఆగమాగమైంది. ఇక మొత్తం వాటర్ తోటి బురద బురద అయిపోయింది అన్నట్టు. ఇక ఏం చేయాలని అర్థమైతలే, వర్షమేమో ఆగట్లేదు, అనుకున్న టైంకి అయ్యేటట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తుండేసరికి ఇక నైట్ అయ్యే టైంకి కొంచెం ఇక లైట్గా చినుకులు పడుతూ వర్షం అయితే తగ్గింది. ఇక వెంటనే ఇక మొత్తం క్లీనింగ్ కార్యక్రమం మొదలు పెట్టుకుని ఇక మొత్తం క్లీన్ చేసుకొని ఇక అన్ని రెడీ చేసుకొని ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇక స్టార్ట్ చేసినాము. ఇక మొత్తం మీకు ఒక చిన్న గ్లింప్స్ లాగా ఎంట్రీస్ చూపిస్తాం, మన టీజర్ టైప్లో ఉంటాయి అన్నట్టు. ఇక అవి చూడండి, ఇక అక్కడ అది కూడా ఆగుతలేదు. ఇక అది ఊకే కింద పడుతుందని ఇక దాన్ని అక్కడ కిందనే సెట్ చేసేసినాం అన్నట్టు. ఫైనల్ లుక్ అయితే ఇక ఇది. ఇక ఇప్పుడు మీకు టీజర్ టైప్లో అన్నాను కదా, ఇక చూసేయండి ఎంట్రీలు, తర్వాత మళ్ళీ ముచ్చట్లోకి వద్దాం. ఇక తర్వాత కేక్ కటింగు, ఇక నేను కేక్ తినిపించిన, ఇక మా కూనమ్మగాడు కూడా నాకు కేక్ తినిపించిండు. తర్వాత ఇక ఇద్దరం కలిసి ఫోటోలు దిగినాం. ఇక తర్వాత అమ్మ నాన్న కూడా ఇద్దరు వెళ్ళి ఇక మంచి కేక్ తినిపించిళ్ళు. ఇక అమ్మని కేక్ తినమని చెప్పేసి ఇక మా కూనమ్మగాడు అడిగితే ఈరోజు శుక్రవారం కదా నేను తినను అని ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది అన్నట్టు. కొంచెం ఇప్పుడు వదిలేసా మళ్ళీ అర్రే బ్లాక్ షర్ట్ మీద వైట్ మార్కల్ అంటే బా వీడియోలో ఏం క్లియర్ వస్తుంది బ్రో. తర్వాత మా రామకృష్ణ బ్రో కూడా వచ్చి ఇక కేక్ తినిపించాడు. బాయ్ తూ మేరా బాయ్. తర్వాత ఇక గోవా నుండి మా బావ అంటే సుజిత్ర వాళ్ళ అన్న రాలేకపోయిండు వర్షాల కారణంగా. ఇక కేక్ పంపించిండు, ఇక అందుకని వీడియో కాల్ చేసి ఇక కేక్ కట్ చేపిస్తున్నా, మళ్ళీ నేను తిన్నా అనుకోకు అని చెప్పేసి ఇక కేక్ చూపించి మరి కట్ చేపించిన. ఇక ఆ తర్వాత పంపించిన గిఫ్ట్ కూడా ఓపెన్ చేపించిన, ఇక చూడమని కూడా చెప్పిన. బావా ఇగో కాదు కాదు వర్షం కంట్రోల్ అయితే ఇగో మొత్తం క్లీన్ చేసుకొని మరి చేపిస్తుంది. నేను అన్న నువ్వు గోవా నుంచి వచ్చిన తర్వాత తనకుంటది చూడు బావా. అంతే సాయి నన్ను అన్నెందుకు బావా
ఇక మళ్ళీ వర్షం పడేటట్టు ఉంది, నేను తొందర తొందరగా అవి కానిచ్చేస్తాను. ఇక అట్లా చెప్పి కాల్ కట్ చేసిన. ఇక తర్వాత అయితే ఇక మా కూనమ్మగానికి చేరేసి ఇక కూర్చోమని చెప్పిన, ఎందుకు చేరేసిండు ఎందుకు కూర్చోమన్నాడు, ఏం అర్థమవుతలేదు అన్నట్టుగా మా కూనమ్మగారు తికమక తికమకగా చూస్తూ ఉన్నాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏం అర్థమవుతలేదు ఏం జరుగుతుంది అనేది అర్థం కాక వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుని ఇక నవ్వుకుంటా ఉన్నారన్నట్టు. ఇక నేనైతే ఒక విఆర్ బాక్స్ తీసుకొని ఇక మా కూనమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇక హెడ్కి అయితే సెట్ చేసిన. అక్కడ లైవ్లో మాత్రం ఎవరికి కనిపించలేదు. సో ఇప్పుడు మీకు అది ఏంటి, మా కూనమ్మగాడు ఏం చూస్తున్నాడు అనేది అర్థం కావాలి కాబట్టి నేను స్క్రీన్ మీద సైడ్కి చిన్నగా వేస్తున్నాను, చూడండి. ఇక తర్వాత మీకే మొత్తం మ్యాటర్ అర్థమవుతుంది, చూసేయండి. ఇక లేట్ చేయకుండా సైడ్స్ చూడు. ఇప్పుడు ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ మ్యూజిక్ పెట్టి వినిపించవచ్చు నేను, కాకపోతే కాపీరైట్స్ పడుతున్నాయి, తర్వాత మళ్ళీ ఎటువంటి యూజ్ ఉండదు, అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టకుండా నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అటు సైడ్కి కనిపిస్తున్నది సుచిత్ర ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోసు, అండ్ అక్కడ హ్యాపీ బర్త్డే అని సుచిత్ర అని ఉంది కదా, ఇప్పుడు అక్కడి నుంచి అత్తమ్మనైతే వస్తున్నట్టు కనిపిస్తుంది. తనకు చూడడానికి రియల్గా ఆ పర్సనే తన దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. దానివల్ల సుచిత్ర అయితే ఎమోషనల్గా ఫీల్ అయింది. కొంతమంది నార్మల్గా నేను ఇన్స్టాలో కానీ యూట్యూబ్ షార్ట్లో కానీ అప్లోడ్ చేసిన వీడియోని చూసి ఎందుకు ఏడ్చింది ఎందుకు ఏడ్చింది అని అడుగుతూ ఉన్నారు. ఇగో ఇది కారణము, ఇందువల్ల ఏడ్చింది అన్నట్టు. తను అడిగింది నన్ను అమ్మతోటి బర్త్డే విషెస్ చెప్పిస్తావా అని చెప్పేసి, తను అడగక ముందే నేను ఇది ప్లాన్ చేసుకున్నా. సో ఇది మ్యాటర్. ఇక అట్లా అత్తమ్మ వచ్చి ఇలా అని హగ్ ఇచ్చినట్టు చేయంగానే ఇక ఎంతైనా మా కూనమ్మగానికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టము. సో తనైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది. ఇక ఏడుస్తూనే ఉంటే ఇక తనను కంట్రోల్ చేసి అట్లా ఆ విఆర్ బాక్స్ తీసిన తర్వాత కూడా తను ఏడుస్తూనే ఉంది. ఇక మళ్ళీ అందరు తిట్టుకోకుండా బర్త్డే రోజు ఏడిపించినా అని చెప్పేసి, ఇక లాస్ట్ టైం అట్లా ఏడ్చింది ఇప్పుడు అట్లా ఏడ్చింది అని చెప్పేసి ఏం తిట్టుకోకుండా తనైతే సర్ప్రైజ్గా ఫీల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఉన్నా గుర్తుందా ఏం గిఫ్ట్ ఇస్తా అన్నావు మా అమ్మతోటి హ్యాపీ బర్త్డే ఇప్పిస్తా అన్నావు అడిగినావు కదా గుర్తుందా అది ఇక తర్వాత అయితే పోయి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొని వచ్చిన. ఇక ఆ ఫోటో ఫ్రేమ్లో ఏముందో ముందైతే నువ్వు చూడకు, ముందు అడ్ చూపించి తర్వాత నువ్వు చూడు అని చెప్పిన. ఇక ఏముంటుంది ఏంది అనుకుంటాను. ఇక మెల్లగా ఎట్లనో అట్లనైతే ఇక ఓపెన్ చేస్తూ ఉన్నది. ఇక చూద్దాం తన రియాక్షన్ ఎట్లుంటుందో ఇక ఇది చూసిన తర్వాత. మరి ఫస్ట్ అడ్ చూపించి తర్వాత నువ్వు చూడు. మాస్టర్ గారు ఉన్నారు కదా చూసుకున్నా. వెరీ గుడ్, సూపర్. తన లోపట కన్ఫ్యూజ్ అవ్వకండి, నాకు ఎంత ఎదిగినా కూడా ఇంకా చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది. ఎంత ఎదిగినా కూడా ఇంకా చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇది ఇప్పటిది కాదు, ఇది ఇప్పటిది కాదు, ఇదైతే ఇప్పటిది. ఆ చిన్నపిల్ల అట్లనే ఉండిపోయింది లోపల. తర్వాత పోయి ఇక ఒక బాక్స్ తీసుకొని వచ్చిన. ఇక లాస్ట్ టైం సుచిత్ర కూడా నా బర్త్డే టైంలో ఒక బాక్స్ తీసుకొని వస్తే దాంట్లో తాజ్మహల్ వెళ్ళేసరికి ఈసారి కూడా ఇక మా వాళ్ళందరూ అయితే ఇక తాజ్మహల్ చార్మినారా గోల్కొండనా అనుకుంటే ఇక కామెడీ కామెడీ చేస్తూ ఉండే. ఇక తర్వాత వాచ్ బాక్స్ అనేది అందరికి కనిపించగానే ఇక వాచ్ ఉంటుంది అనుకున్నారు. ఇక వాచ్ చూసిన తర్వాత తన రియాక్షన్ చూద్దాం. లేదు నాకు మా మమ్మీ సర్ప్రైజే.
ఇక ఈ రోజు బర్త్డేలో మా కూనమ్మ గారికి ఇక నా నుంచి లాస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నట్టు. ఇదైతే ఫోటో ఫ్రేమ్ అనేది ఇక తనకు కూడా అర్థమైపోయింది. ఇక అందుకని చెప్పేసి ముందు ప్రాసెస్ చూస్తావా తర్వాత ఫోటో చూస్తావా అంటే నేను ప్రాసెస్ ముందుగా చూసి తర్వాతనే ఫోటో చూస్తా ఏం ఫోటో నా అని అన్నది. సరే అని చెప్పేసి ఇక ప్రాసెస్ అంతనైతే చూపించడం స్టార్ట్ చేసినాయి. ఇక మీరు కూడా చూడండి, తనైతే కొంచెం కోపంగానే చూసింది, ఇక మీరు కూడా చూడండి. ఇక మ్యాటర్ ఏంటంటే నేనే బ్లడ్ ఆ టేప్ ఇచ్చిన తన ఫోటో, తనకంటూ ఒకటి ఫేవరెట్ ఫోటో ఉందన్నట్టు, ఆ ఫోటోని అయితే తీసుకొని ఇక నా బ్లడ్ ఇచ్చి ఇట్లా బ్లడ్ ఆ టేప్ ఇచ్చిన. ఇక చూసి తన రియాక్షన్ కోపంగా అట్లా ఆశ్చర్యంగా ఇక అన్ని రకాలుగా హావభావాలు అన్నీ మారుస్తూ ఉండే అన్నట్టు. మొత్తం మీదనైతే ఇక తర్వాత నన్ను కొంచెం సీరియస్గానే చూసింది. ఇక ఇక ఇంతసేపు ఫోటోలో చూసింది కదా, ఇక డైరెక్ట్గా చూద్దామని చెప్పి ఓపెన్ చేయమంటే అప్పుడే మా ఫ్రెండ్ గారు ఒకడు ఏం చేసిండు అంటే కోడి రక్తం అయి ఉంటుంది అన్నాడు. ఇక వానికి క్లాస్ బీకింది చూడండి. కోడి రక్తం ఇస్తారా? ఇలాంటి వాళ్ళు కాదు, చెప్పు పది పది మంది కావాలంటే కోడి రక్తాలు ఇవ్వాలి. నన్ను ప్రపోజ్ చేయకుండా అప్పుడే ఐ లవ్ యూ చెప్పకుండా ఇట్లా ఇస్తే ఇంకా అప్పుడే ఫీల్ అయిపోతుంది. సో ఇంతటితో ఇక నేను ఇచ్చే సర్ప్రైజ్ క్లోజ్ అన్నట్టు. సో మా వాడు ఎలా ఫీల్ అయ్యాడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేనైతే మమ్మీది మోస్ట్ అఫ్ కోర్స్ నేను లాస్ట్ టైం దానికంటే ఇప్పుడు అంతేం ఉండదు అని అన్నారు అని చెప్పేసి అన్నారు. బట్ లైట్ అని తీసుకున్నా కానీ ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత వాడి బ్లడ్ ఆర్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, సో అందుకని చెప్పి సో అది మెయిన్ రీజన్. ఇంకొచ్చి వాచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, వాచ్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే మెయిన్ థింగ్. ఎందుకంటే గట్టిగా పట్టుకోండి నా దగ్గర వాచెస్ అంటే నేను మ్యాగ్స్ ఇట్లా స్టోన్స్ అవి డైమండ్స్ దాంట్లో నాకు ఆ స్టోన్స్ అవన్నీ నాకు బాగా అనిపించింది. సో గోల్డ్ కలర్, సో నా ప్లెయిన్ కలర్ అనమాట, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మోర్ దెన్ ఇంకొక ఫ్రేమ్ అది నా డేట్ ఆఫ్ బర్త్ లాగా ఏదో నా బర్త్ సర్టిఫికేట్ లాగా ఉంది, అది కూడా చాలా క్యూట్గా నేను దాంట్లో చప్పిగా ఉన్నా. సో అన్నీ బాగున్నాయి అండ్ మా వాడు కూడా బాగున్నాడు. ఫైనల్లీ లవ్ యూ మమ్మీ, లవ్ యూ. తర్వాత సాయి అయితే ఇక నా బర్త్డేకి కూడా ఏం తీసుకోలేదని చెప్పేసి ఇక వాళ్ళ వదిన బర్త్డేకి నా బర్త్డేకి కలిపి అయితే ఇక రింగ్స్ తీసుకొని అయితే వచ్చిండు. అంతకంటే వాల్యుబుల్ ఏం లేదు, ఎందుకంటే తన ఓన్ కష్టార్జితం ఇది. సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే అంత హ్యాపీగా, చాలా అంటే చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక మా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే. రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఓకేనా? ఆల్వేస్ మై స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. కొంచెం ఎమోషనల్ మూమెంట్ మిడిల్ నా చిన్ని పొట్టి కొడుకు, ఇది మాత్రం నా చిట్టుకు నెలకే వస్తుంది. నా చిట్టి పొట్టి కొడుకు, నా చిన్ని చిన్ని కొడుకు, నా మరిది అన్నట్టు. ఇక లాస్ట్ లో నా స్కూల్ దోస్తాను ఇక శంకర్ గారు కూడా వచ్చాడు. ఇక వాళ్ళతో ఫోటో దిగి ఇక జర కామెడీ కామెడీగా మాట్లాడుకున్నాము. ఇక ఆ తర్వాత అయితే ఇక అక్కి చెర్రి వాళ్ళు ఇక స్టార్టింగ్ లో గిఫ్ట్ ఇచ్చిల్లు కదా, ఇక వాళ్ళు అయితే నా సర్ప్రైజ్ లో అయిపోయిన తర్వాత ఓపెన్ చేసినాము. ఇక చూడండి గిఫ్ట్ అయితే చాలా బాగుంది కదా, మా అన్నయ్య ఇచ్చాడు. తర్వాత ఇక అందరం ఫోటోలు దిగిన తర్వాత ఇంట్లోకి పోయి ఇక వచ్చిన వాళ్ళు అందరు ఇక అన్నాళ్ళు తిని ఇక మంచిగా ఎవరింటికి ఇక వాళ్ళైతే బయలుదేరిండ్లు. ఇక బయలుదేరిన తర్వాత ఇక చరణ్ అయితే వాళ్ళ పెద్దమ్మను చూస్తా అన్నాడు ఇక ఆ విఆర్ బాక్స్ పెట్టుకొని. సరే అని చెప్పేసి ఇక చరణ్కి ఆ విఆర్ బాక్స్ పెట్టినాం. ఇక చరణ్ కూడా ఎమోషనల్ అయిపోయి ఇక ఏడ్చేసిండు అన్నట్టు వాళ్ళ అక్క దగ్గర పోయి కూర్చొని. తర్వాత ఇక శేఖర్ చూశాడు, తర్వాత సాయి చూసిండు. ఇక అంటే స్పెట్స్ పెట్టుకొని వచ్చాను.
బాగుంది. తర్వాత డాడ్ చూసిండు, నిజంగా మనిషి ఇప్పుడు వచ్చి మనల్ని అడ్డేసుకున్నాడు. ఇక ఫైనల్ గా అమ్మ చూసి, ఇక అమ్మ కూడా జర అంత ఎమోషనల్ అయింది. ఇక ఇదన్నమాట సుచిత్ర బర్త్డే వీడియో. ఇక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఏ సర్ప్రైజ్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటామల్లా, బాయ్, జై హింద్.